ఈ రోజు బడ్జెట్ లో భాగంగా డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ మీద నేను మాట్లాడే సందర్భంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని పదే పదే నన్ను మాట్లాడనికపోవడం చాలా బాధాకరం ఇంకా వాళ్ళు నన్ను మధ్యలో అడ్డుకొని మైక్ తీసుకొని ఒక కాంట్రాక్టర్ని సంబోధించడం నేను బిల్లుల గురించి మాట్లాడుతున్నాను అనడం నేను వేరే సబ్జెక్ట్ ప్రజా సమస్యలు మాట్లాడతలేదు అనడం చాలా బాధాకరం విషయం చాలా బాధపడ్డా నేను ఎందుకంటే నన్ను ఎవరైతే కాంట్రాక్టర్ని సంబోధించి పిలిచిన సభ్యులు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంటి ఇప్పుడు వాళ్ళు ఏ పదవులు అనుభవిస్తున్నారు మరి నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఆనాడు పార్లమెంట్ లో నా సహచర ఎంపీల తోటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తోటి పోరాటం చేసి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించినప్పటి నుంచి మొదలు పెడితే తెలంగాణ సాధించే వరకు ఆ తర్వాత తెలంగాణ ప్రజల పక్షాన గత 13 సంవత్సరాలుగా ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నేను నా వ్యాపారాలు కాంట్రాక్టులు అన్నీ వదిలేసి వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిన ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పేసి మా వ్యాపారాన్ని దెబ్బతీసిన గత 8 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో నష్టం చేసినా కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా నిజాయితీగా ఎన్ని ఆర్థిక కష్ట నష్టాలు వచ్చినా సరే ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా 13 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నూ నన్ను ప్రజలు ఎన్నుకొని సభకు పంపిస్తే నన్ను కాంట్రాక్టర్ అని పిలవడం ఎంతవరకు సమంజసం మరి వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు ఉన్నారు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు చేసి వచ్చిండ్రు ఇప్పుడు చేస్తున్నారు మరి వాళ్ళని కూడా అదే విధంగా సంబోధించాలనా అంటే వాళ్ళకున్నంత ఆలోచన దురాలోచన నాకు లేదు ఒక శాసనసభ్యుణ్ణి ప్రజల చేత ఎన్నుకొనబడి ప్రజా సమస్యల మీద అవినీతి మీద ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే రాజకీయంగా ఎదుర్కోలేక నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవినీతి కుంభకోణాల మీద ఆన్సర్ చేయలేక ఈ విధంగా నన్ను అసెంబ్లీలో దాడి చేయడం జరిగింది చాలా బాధపడ్డం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత అసెంబ్లీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంటే ముందే ప్రతిపక్షంలో ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని 12 మందిని అక్రమంగా రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ప్రశ్నించే గొంతు లేకుండా చేసి వాళ్ళు చేసే అవినీతి మీద మాట్లాడితే ఈ విధంగా వాళ్ళు ఎదురుదారి దిగడం అనేది చాలా బాధాకరం నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా ఈ రోజు అసెంబ్లీ సమావేశంలో జరిగిన సంఘటన ఏ రోజు తెలంగాణ గురించి మాట్లాడిన వ్యక్తులు ఉన్నత పదవుల్లో ఉండి తెలంగాణ కోసం పోరాటిన మమ్మల్ని మాట్లాడనీయకపోవడం అవమానపరచడం చూస్తుంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా లేదా ఒక నియంత పాలన ఉందా అని అనిపిస్తుంది ఏది ఏమైనా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు మీరందరూ కూడా ఆలోచన చేయాలి వచ్చే ఎన్నికల్లో ఒక అవినీతి పాలనకు ఒక నియంత పాలనకు ఒక కుటుంబ పాలనకు గట్టిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చూస్తున్నారు గతంలో ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా ఎప్పుడు కూడా సమావేశాలు మొదలు కాలేదు కానీ ఈసారి గవర్నర్ పదవిని అవమానించే విధంగా వ్యవస్థని అవమానించే విధంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాచరిక వ్యవస్థలో ఉన్నామా ప్రాజెక్టుల పేరు మీద గత 8 సంవత్సరాలుగా లక్షల కోట్ల అప్పులు చేసి దోచుకుంటున్నారు ఆనాడు తెలంగాణ అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ వచ్చిన తర్వాత అదే సీమాంధ్ర పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి దోపిడీ చేసే మాట వాస్తవం కాదా
అది ప్రశ్నించినందుకే మీకు కోపం వస్తుందా? సింగరేణి కాలరీస్ విషయంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సింగరేణిని కాపాడుకుందాం, సింగరేణికి నాలుగు కోల్ బ్లాక్లు కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుందాం తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్ల్ని. కానీ కేంద్ర ప్రభుత్వం ఒరిస్సా రాష్ట్రంలో నైని కోల్ బ్లాకు ఇంకొక కోల్ బ్లాకు సింగరేణికి కేటాయించింది. అది ఎంతో లాభదాయకమైన ప్రాజెక్ట్. దాన్ని పారదర్శకంగా టెండర్ పిలవకుండా మీరు అనుకున్న వాళ్ళకు కట్టబెట్టి దాదాపు 20,000 కోట్ల రూపాయలు నష్టం చేసే ఆలోచన చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ ప్రశ్నించినప్పుడు తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణకు అన్యాయం చేస్తుంది, అన్యాయం చేస్తుందని చెప్పి సింగరేణి కార్మికులని సింగరేణి అధికారులని రెచ్చగొడుతుందే తప్పదా? సింగరేణి సంస్థని కేంద్రం ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం చేయాలని చూడటం లేదు. కేవలం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి సెంటిమెంట్ని వాడుకొని 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మిషన్ భగీరథ విషయంలో 50,000 కోట్ల అప్పు తెచ్చి మెయిన్ కాంట్రాక్టర్లు మొత్తం దోచుకున్నారు. అదే గ్రామాల్లో ఇంట్రా పైప్ లైన్ వేసే చిన్న చిన్న తెలంగాణ కాంట్రాక్టర్లకు బిల్లులు లేక చచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథ కంప్లీట్ అయ్యని చెప్పుకునే వాళ్ళు గ్రామాల్లో ఓవర్ హెడ్ సపరేట్ ట్యాంకులు లేకుండా, సపరేట్ పైప్ లైన్ లేకుండా బోర్ వాటరు మిషన్ భగీరథ వాటర్ మిక్స్ అవుతున్నాయి. అటువంటి అప్పుడు 50,000 రూపాయల కోట్లు ఖర్చు పెట్టి మంచినీళ్ళు ఇస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వము అది సరి అయినది కాదు. కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు ఊళ్ళల్లో బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటుంది. సర్పంచులు సంతోషంగా లేరు, ఎంపీటీసీ సంతోషంగా లేరు, స్థానిక ప్రజాప్రతినిధులకు నిధులు లేవు. పల్లె ప్రగతి అని అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద అధికారులతోటి సర్పంచుల మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ పనులు చేయించారు, డెవలప్మెంట్ పనులు. వాళ్ళకి బిల్లులు రాలేదు, వాళ్ళు మిత్తీలు కట్టలేక అప్పుల పాలైనరు. కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఈ మాట వాస్తవం కాదా? ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో టెండర్లు పిలిస్తే ఎవరు ముందుకొస్తలేరు. ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు, అప్పుల పాలైంది. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ మార్చి చేసిన మాట వాస్తవం కాదా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో కూడా చేసిన ప్రాజెక్టులకు పేర్లు మార్చి ప్రాణహిత చెవెల్లో ఉన్న ప్రాజెక్ట్ని, 35,000 కోట్ల ప్రాజెక్టుని పేరు మార్చి గ్రావిటీ ద్వారా రావాల్సిన కాలువల్ని లిఫ్ట్ల ద్వారా తీసుకొచ్చి కాళేశ్వరం అని పేరు పెట్టి 100,000 కోట్లు అదనంగా కాంట్రాక్టర్ల జేబులు నింపిన మాట వాస్తవం కాదా? అది మీకు అర్థమైతలేదు. సామాన్య ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, రీడిజైన్ పేరు మీద 100,000 కోట్ల రూపాయలు దోచుకుంటుంది ప్రభుత్వం. అది అడిగితే వాళ్ళకు నచ్చలేదు. అసెంబ్లీలో గొంతు లేకుండా చేసినాం కదా, మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా అవినీతి గురించి మాట్లాడుతున్నాం చెప్పేసి జీర్ణించుకోలేక ఈరోజు నా మీద ఒక శాసనసభ్యునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక కౌన్సిల్ మెంబర్గా పనిచేసిన నా మీద ఒక కాంట్రాక్టర్ని అపనింద వేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? మరి వాళ్ళ చరిత్ర చూస్తే, నాకంటే పెద్ద పదవిలో ఉన్న చరిత్ర చూస్తే వాళ్ళ కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం పనిచేస్తుండ్రు? అంటే కాంట్రాక్టర్గా పనిచేయడం గతంలో 13 సంవత్సరాల క్రితం తప్ప నేరమా? అదేమన్నా దొంగతనమా? దోపిడీ చేసిన వాళ్ళని దొంగతనం అనాలి. ఒక సంస్థను నడిపిన నేను, నిజాయితీగా నడిపిన, సర్వింగ్ ద నేషన్ త్రూ ఇండస్ట్రీ అనే ఒక నినాదంతో నడిపిన, అంతేగాని డబ్బుల కోసమే అయితే కిరణ్ కుమార్ రెడ్డితోడో కేసీఆర్ దగ్గరకు పోయి కాంట్రాక్ట్లు తెచ్చుకునే వాళ్ళం. మరి నిజంగా కాంట్రాక్టర్ కాదు కాబట్టి, కాంట్రాక్టులు వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చినా కాబట్టి ఈరోజు వాళ్ళతో పోరాటం చేసినా, ఈరోజు ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నా. మీరు ఎన్ని ఏదైనా మాట్లాడండి, తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం ఎవరంటే, పోరాటం కుటుంబం చేసిన ఎవరంటే
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటారు. మీలాగా ఆనాడు ఒక మాట మాట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చేయకుంటా కుటుంబ పాలన చేసుకుంటా ఆనాడు రూపాయి లేనోళ్ళు కూడా వేల కోట్లకు పడిగెత్తింది. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించ 8 ఏళ్ళుగా సంపాదించలేరా? ఇంకా ఉల్టా మా మీద అంటారా? మీరు తినండి, కడుపు నిండా తినండి, కానీ అవతల వ్యక్తి నిజాయితీగా పనిచేసే వ్యక్తుల్ని ఏమాత్రం అన్నామా కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీ టీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్తారు. ప్రజలకు తెలుసు నిజాయితీగా తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు, తెలంగాణ ద్రోహులు ఎవరు. మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను.